ఎన్నిసార్లు వచ్చారమ్మా ఇక్కడికి? ఒక నెలకి ఒకటే వస్తాను నేను, ఒకటే బెంగళూరు ఇంకా ఒక నెలకి వచ్చి. ఇప్పుడు సంవత్సరం క్రితం మీరు వచ్చినప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది? ఏమి నేమో పెడితే ఒక నెల పెడితే కూడా బాగుండే, అది పెడితే ఏమైతా ఉండే, ఒక 3 దినాలు 4 దినాలు బూజ్ కొడతా ఉండే. ఓకే, బూజ్ పెడితే తినకే అయితే ఉండలేదు, ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా, ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా, ఏమిటి ఏమిటి అనేసి నేమ్మ ఇప్పుడు ఎప్పుడు టీవీలో చెప్పి మా బిడ్లు నా కోడలు అందరూ చెప్పి లడ్డు నువ్వు తీసుకునే రావద్దు తీసుకునే రావద్దు అంది. అదే ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత లడ్డు కూడా లడ్డు తయారీ విధానంలో స్వచ్ఛమైన నేతిని వాడుతూ ఉన్నారు. ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది? ఇప్పుడు ఆడ ప్రసాదం తింటే బాగుండే. బాగుందా? బాగుంది. ఇప్పుడు దర్శనం ఎలా జరిగిందమ్మా? అయ్యో బాగా చెప్తానే, రాత్రి 12 గంటలకు ఒక దర్శనం చూస్తుంది, పొద్దునే అదే రౌండింగ్ కొడుతుంది, పొద్దునే ఒక 6 గంటలు. ఇప్పుడు మీరు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారు కదా, అక్కడ పాలు నీళ్లు తినడానికి ఆహారం అన్ని ఇచ్చారా? అన్ని ఇచ్చారు. ఇప్పుడు స్వామి దగ్గర కూడా కండిషన్ గా ఇస్తారు, అంత మంచి చేసిండారు. ముందుగా తల్లేది నూకేది ఒకరి పైన ఒకరు పడేది లేదు, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. దేవుడిని చూసి అట్లా బాగా చూసి అట్లా అంతా బాగుందప్ప. ఇప్పుడు దర్శనం చేసుకున్నారు స్వామివారి? స్వామివారి దర్శనం అయిందండి. ఎవరికి మీద ఇప్పుడు ఫ్రీగా దర్శనం అవుతుంది, జనాలు కూడా చాలా ఆనందపడుతున్నారు. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వంలో పొజిషన్ చూస్తే ఈ 100 రోజులు దాంట్లో లాకర్లో పెట్టి మంచి నీళ్లు కూడా అంది కాదు, ఇప్పుడు ఈ దయ్యం వల్ల లాకర్లో ఉంచిన ప్రసాదాలు పాలు వగేరాలు కూడా అందిస్తున్నారు. ఇప్పుడు ఈ చాలా పద్ధతి మార్చారు, చాలా బాగుంది. లడ్డు రుచి చూసారా? లడ్డు రుచి చూసామండి. ఇది వరకటికి టేస్ట్ చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించినటువంటి శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కూడా స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వు వాడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి, వాటిని నిజం నమ్ముతున్నారా? అప్పటికి పోల్చి చూస్తే అది నిజమనే నమ్ముతున్నాం, ఎందుకంటే మేము సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు తిరుపతికి వస్తూ ఉంటాం, అందుకని ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఏంటి స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఓకే, ఫ్రంట్ లో చూసాం ఫస్ట్ టైం. ఓకే, చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, లడ్డు రుచి చూసారు కదా ఎలా ఉంది? ప్రీవియస్ లాస్ట్ ఇయర్ కి నా ఈ ఇయర్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. ఓకే, కలర్ స్వల్ప చెన్నాగిది. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే లడ్డు ఇప్పుడు బాగుందా, లాస్ట్ ఇయర్ బాగుందా? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు బాగుంది? అవునవును. ఓకే, రుచి అండ్ వాసన కూడా బాగుందా, అంటే స్మెల్? స్మెల్ గీ స్మెల్ చాలా బాగా కర్ణాటకలో. ఓకే, ఐ ఫీల్ దట్, ఐ ఫీల్ దట్ దట్ నందిని, ఐ థింక్ నందిని. అంటే నందిని డైరీ నుంచి వచ్చినటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం. సో ఎలా ఉంది ఆ రుచి, ఆ వాసన కనబడుతుంది? టేస్ట్ చేంజ్ అవుంది. నౌ ఇట్ ఇస్ వెరీ గుడ్ టు హావ్ ఇట్. దర్శనం అయిందా స్వామివారి దర్శనం? స్వామివారి దర్శనం అయిందండి. లైన్లు అన్ని చాలా బాగున్నాయి, భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు లైన్ లో కూడా కల్పిస్తున్నారు, దర్శనం చాలా చక్కగా అయిందండి. టీటీడీ పనితీరు, ప్రభుత్వం వారి పనితీరు చాలా బాగుందండి. క్యూ లైన్ లో నిలబడిన అందరికి కూడాను ఆ సమయాన్ని బట్టి వాళ్ళకి ఆహారము అన్ని కూడా అందిస్తున్నారు. అదేవిధంగా అదే చిన్నపిల్లలకు కూడా 24 గంటలు పాలు కూడా అందిస్తున్నారండి. ఇదంతా కూడా చర్యలన్నీ కూడా చాలా బాగున్నాయండి. మీరు లడ్డు రుచి చూసారా? చూసామండి. ఎలా ఉందండి లడ్డు కూడా? రుచి బాగుందండి, రుచి గతంలో కంటే మెరుగుపడిందండి. గతంలో ఎప్పుడు వచ్చారు మీరు, ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? గతంలో నేను 2 సంవత్సరాల క్రితం రావడం జరిగిందండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికంటే ఇప్పుడు లడ్డు రుచి పెరిగిందని అనిపిస్తుందండి. స్మెల్ గానీ టేస్ట్ గానీ అప్పటికంటే మెరుగుపడిందనే అభిప్రాయం అయితే కలుగుతుంది. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా నూనెని, అది కూడా జంతు కళాభారాల నుంచి వచ్చినటువంటి నూనెని, అలాగే జంతువుల కొవ్వుని వినియోగించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని నమ్ముతున్నారా? మరి ప్రస్తుతం రిపోర్టుల ద్వారా అయితే అది వెలుగు చూసింది కాబట్టి దాన్ని నమ్మబుద్ధి అవుతుంది. ఎలా ఉంది ఇక్కడ లడ్డు? చాలా బాగుందండి. రుచి చూసారా? చేశాను. ఓకే, రుచి బాగుందా? చాలా బాగుందండి. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? గతంలో 2 ఇయర్స్ అవుతుందండి వచ్చి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు బాగా డ్రైగా ఉండేది లడ్డు, వెంటనే ఆరిపోయేది. ఇప్పుడు నెయ్యి తెలుస్తుంది, చేతికే తెలుస్తుంది. అప్పుడు నెయ్యి తెలిసేది కాదు, చేతికి మనకి డ్రై అయిపోయి ఏదో స్వీట్ షాప్లో లడ్డు లాగా డ్రై అయిపోయి బిగిసిపోయినట్టు ఉండేది. ఇప్పుడు చాలా ఫ్రెష్గా, స్మెల్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, సో లడ్డు రుచిలో కానీ వాసనలో కానీ అలాగే లడ్డు చూసినప్పుడు కానీ ఆ డిఫరెన్స్ అయితే క్లియర్గా మీకు అనిపించిందా? బట్ అప్పటికి ఇప్పటికి లడ్డు అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంది, అదైతే పక్కా చెప్పగలం.
బ్రహ్మాండంగా కోటం ప్రభుత్వం బాగానే ఉంది, పింఛన్లు బాగానే ఇస్తున్నారు, అన్నా క్యాంటీన్ బాగానే నడుపుతున్నారు, జీతాలు కరెక్ట్ గా ఇస్తున్నారు, పోలవరం పెడుతున్నారు, ఉసిగానే పోతుంది వ్యవహారం. శానిటైజర్ రద్దు చేశారుగా, మహిళలకు రక్షణ కల్పించారు, ఇబ్బంది ఏం లేదు, అన్ని బాగానే ఉన్నాయి. ఇది మంచి ప్రభుత్వమే. కొత్త ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ కొంట 7,000 రూపాయలు ఒక్కొక్క అవా తాతకి ఇచ్చారు. అందరికీ ఎక్కలేని సంతోషం అయిపోయింది. ప్రతి నెల కూడా 3,000 పెన్షన్ 1,000 పెంచి 4,000 ఫస్ట్ తారీఖునే ఒకవేళ సెలవు అయినా ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నారు. మాకు ఎవ్వరికి లోటు లేకుండా ప్రతి ఒక్క అవా తాతకి ప్రతి ఊళ్ళకి పెన్షన్ ప్రతి ఫస్ట్ తారీఖున వస్తున్నాయి. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ప్రజలకు నాణ్యమైన భోజనం అందిస్తున్న 5 రూపాయలకే మహిళలకు రక్షణ కల్పించే ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. విజయవాడలో వచ్చిన వరదలకి వెంటనే స్పందించి పేదల కష్టాలు తీర్చిన గత ప్రభుత్వం భూకబ్జాలు పేదల భూములు అక్రమంగా ఆక్రమించుకున్న వాటిని ఫిర్యాదు అన్నగానే వెంటనే పరిశీలించి వారి భూమి వారికి ఇస్తున్న ప్రభుత్వం కల్తీ మద్యానికి, మాదక ద్రవ్యాలకి, గాంజాకి ఫుల్ స్టాప్. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. గత ప్రభుత్వంలోను చిల్లర చిల్లరగా ఇచ్చేవారండి, సరిగ్గా ఇచ్చేవారు కాదు పింఛను. మంచి ఇప్పుడు బాగానే ఇస్తున్నారు, నెల నెల తీసుకొచ్చి 4,000 అలా చేతిలో పెడుతున్నారండి. అవి తీసుకుని ఇంటద్ది కట్టుకుని చక్కగా జీవిస్తున్నాం. మన ప్రభుత్వం మంచిది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ ప్రారంభించారు. 5 రూపాయలకే పేదవాళ్ళు అందరూ వచ్చి భోజనాలు చేసేవారు, సంతోషపడేవారు. తర్వాత గతంలో పోయింది, మళ్ళీ అప్పుడు మళ్ళీ అన్న వచ్చారు కాబట్టి మళ్ళీ మన ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు కాబట్టి అన్న క్యాంటీన్లో 5 రూపాయల భోజనం పేదవాళ్ళు సంతోషంగా తింటున్నారు. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచారు, అన్నా క్యాంటీన్ పెట్టారు, రేపు దీపావళి నుంచి గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు. తర్వాత పోతే 1వ తేదీ సెలవు అయితే 31వ తేదీ పెన్షన్లు ఇస్తున్నారు. మా రిటైర్డ్ ఉద్యోగస్తులు జగన్ గవర్నమెంట్ లో 15వ 20వ తేదీ జీతాలు తీసుకునేవాళ్ళమే, ఇప్పుడు 1వ తేదీ మధ్యాహ్నం కల జీతాలు పడుతున్నాయి. ప్రభుత్వ పరిపాలన న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఆమోదించేటట్లు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కనీవెని ఎరుగని రీతిలో చేస్తున్నాడు. నిన్న వరద బాధితులకి ఆయన 74 సంవత్సరాల వయసులో ఉండి నడుము లోతు నీళ్లలో దిగి వరద బాధితులకి ఏమి అవసరమో అవి టైం టు టైం ఆహారం గాని, పాల ప్యాకెట్లు గాని, మందులు గాని, ప్రతి ఒక్కటి నిత్యావసర సరుకులు గాని ప్రతి ఒక్కటి అందించినాడు. ప్రభుత్వము 100 రోజుల్లో పూర్తిగా విజయవంతమైనది. ఇది మంచి ప్రభుత్వం. వరద బాధితులకి మంచిగా సహాయం చేశాడు. పింఛన్లు బాగా 4,000 అన్నాడు ఇచ్చేశాడు. 7,000 తొలి నెలలు ఇచ్చేశాడు. నెక్స్ట్ రేపు మంత్ లో ఈ మధ్య కొత్త పాలసీని ప్రారంభిస్తున్నాడు. రేపు దీపావళికి గ్యాస్లు ఇస్తున్నాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు, నీతివంతమైన పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంకెంతకంటే ఇంకేం కావాలా, తిరుపతిని బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆ లడ్డు కానీ ఆ భోజన వసతులు కానీ బ్రహ్మాండంగా చేస్తున్నాడు తిరుపతిని. ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వమే.